ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ఈ రాత్రికాల సమయంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి విలువైన సమయంలో మీ యొక్క మాటలు మేము ఆలోచించుకుని పోవచ్చుండగా తగిన సహాయమును మాకు అనుగ్రహించమని, మీ మాటలు జాగ్రత్తగా ఆలోచించి దానిని పరిశీలన చేయగలటకు తగిన సహాయముతో మమ్మల్ని అందరినీ నడిపించమని ఈ ప్రార్థనను మా ప్రభు రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన పవిత్రమైన నామంలో అడుగుచున్న పరమ తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారైన దేవుడు, ఆ దేవాతి దేవుని కృపను బట్టి ఆయన కుమారుడు ఈ లోక రక్షకుడు మనుషులందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతలు సమర్పిస్తూ మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క లేఖనాలలో నుంచి ఒక అంశాన్ని మనం పరిశీలన చేద్దాం. ఆదాములో ఉన్నవి ఆత్మల శరీరాల అన్నటువంటి అంశాన్ని మనం ఈ రాత్రికాల సమయంలో మనము పరిశీలన చేద్దాం. ఈరోజు మరి లేఖనాలను బట్టి మనం ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కన్యక గర్భమున పుట్టాడు అని మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆయనకు ఈ ప్రపంచానికి లేనటువంటి ఒక ప్రత్యేకత ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం మాట్లాడుతున్నాం. కారణం ఏంటంటే ఆయనకు ఏ తల్లిదండ్రుల యొక్క అవసరత అనేది లేకుండానే, కలయిక అవసరత లేకుండానే ఒక కన్యక ద్వారానే, అనగా ఒక శరీరం అనేది నిర్మించబడాలి గనుక ఆ శరీరము నిమిత్తము ఒక స్త్రీ అవసరత అనేది ఏర్పడింది. కనుక ఆ స్త్రీ యొక్క మరి గర్భము ద్వారా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చినట్టుగా కనబడుతుంది. అందుకోసమే మనం బైబిల్ పరిశీలిస్తున్నప్పుడు మొట్టమొదట పుట్టినవాడు ఎవరు అనంటే ఆదాము. కానీ ఆదాము నుండి చేయబడినటువంటి స్త్రీ ఎవరు అనంటే నారి, అనగా భార్యగా ఇవ్వబడినటువంటి స్త్రీ హవ్వ. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే ప్రపంచంలో ఆదాము నుంచి నేటి వరకు మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఒకరి అవసరత అనేది ఏర్పడింది. ఎవరిది అనంటే స్త్రీ యొక్క అవసరత అనేది ఏర్పడింది. లోకానికి రావడానికి ఒక తల్లి గర్భము తెరవాలి, తల్లి గర్భములో ఆయన నిర్మాణము, అవయవ నిర్మాణము జరగాలి, ఆ అవయవ నిర్మాణము జరిగి లోకానికి ఆయన ప్రవేశించాలి. అందుకోసమే ఆయన మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. ఎబ్రిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, ఎబ్రిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాకడను గురించినటువంటి, మొదటి రాకడను గురించినటువంటి విషయాన్ని అక్కడ రాస్తూ ఏమని చెబుతున్నాడో మనం చూద్దాం. 5వ వచనం, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఏం చేశాడు? ఒక శరీరమును అమర్చాడు. ఇక్కడ జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇప్పుడు మనము ఈరోజు భూమి మీద జన్మనివ్వాలి అని అన్నప్పుడు, జాగ్రత్తగా అండి, భూమి మీద జన్మను ఇవ్వాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా ఎవరి అవసరత ఉంది? పురుషుని యొక్క అవసరత ఉంది, అలాగే స్త్రీ యొక్క అవసరత కూడా ఉంది. ఇద్దరు లేకుండా ఈ భూమి మీదకి మన జన్మ అనేది జరగదు. కానీ యేసుక్రీస్తు పరుల వారి జీవితంలో మనం పరిశీలన చేస్తే పురుషుని అవసరత లేకుండానే ఆయన ఈ లోకంలోనికి ప్రవేశించడం జరిగింది. కానీ పురుషుని అవసరత లేకపోయినా ఎవరి అవసరత ప్రభుకు ఏర్పడింది అంటే స్త్రీ యొక్క అవసరత, అనగా కన్యక అయిన మరియ యొక్క అవసరత అనేది ఏర్పడింది. కారణం ఏంటంటే ఆయన యొక్క శరీర నిర్మాణము, దేహము నిర్మాణము సృష్టించబడటానికి తల్లి గర్భము సాధనముగా మారింది గనక ఆయనకు తల్లి అవసరత అనేది ఏర్పడింది. దీనిని బట్టి మనం చూస్తే ఈ భూమి మీద ఎందరో పురుషులు గొప్పవాళ్ళుగా ఉన్నారు, కానీ వారికి దక్కనటువంటి ఆధిక్యత ఎవరికి దక్కినట్టు కనబడుతుందంటే ఒక స్త్రీకి దక్కినట్టు కనబడుతుంది, పురుషులకు కాకుండా. ఇంకా మనం బైబిల్ కూడా పరిశీలిస్తున్నప్పుడు
పురుషులు కంటున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించాం. పురుషులు కంటున్నారు, అందుకోసమే అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అన్నప్పుడు అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కరెను అన్నప్పుడు పురుషుడు కంటున్నట్టుగా కనబడుతుంది కదా, పురుషుడు కంటున్నట్టుగా కనబడుతుంది. కానీ యేసుక్రీస్తు పురవలవారి జీవితంలో వాస్తవంగా పరిశీలిస్తే నిజంగా పురుషుడు కంటాడా అనంటే పురుషుడు కనలేదు. ఇక దీనిని బట్టి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒక విషయం అనేది మనకు అర్థమవుతుంది. ఏంటి తెలుసా అనంటే, ఇక్కడ పురుషుల గర్భములలో యేసుక్రీస్తు ప్రభువుల వారు లేడు అనే విషయం అనేది మనకు స్పష్టమవుతుంది. ఏ విధంగా అనంటే శరీరము లేదు, ఆత్మ కూడా లేదు. ఇప్పుడు మనకందరికీ తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు అన్నప్పుడు తల్లిలో నుంచి తండ్రిలో నుంచి మనం వచ్చాము అని మాట్లాడుకుంటున్నప్పుడు వీరిద్దరి అవసరత ఖచ్చితంగా ఉంది అన్నప్పుడు మనకు అందరికీ ఏం చేస్తున్నారు వాళ్ళిద్దరూ అంటే ఒక రూపాన్ని ఇవ్వటానికి తండ్రి తల్లి సాధనముగా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు పురవుల వారికి అలాంటి అవసరత లేదు, కానీ స్త్రీ అవసరత మాత్రం ఏర్పడింది. ఇక దీనిని బట్టి మనం ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు శరీరము ఏ విధంగా వచ్చింది అని అనుకోవచ్చు మరి అనంటే, పురుషుని అవసరత ఉందా? లేకుండానే ఏమొచ్చింది? శరీరం అనేది వచ్చింది అన్నటువంటి విషయం ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. రైట్, ఇక మనం జాగ్రత్తగా మన పాటల్లోనికి వెళితే యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి మనం ఆలోచిస్తే ఆయనకు పురుషుని అవసరత లేదు అని మనం మాట్లాడుతున్నప్పుడు మరి మన సంగతి ఏంటి అని మనం పరిశీలిస్తే మనమందరము మాట్లాడుకుంటున్నట్టుగా మనము తెలిసినటువంటి పరిభాషలో మాట్లాడుకున్నట్టుగా మనం మాట్లాడుకుంటే ఒక బిడ్డ ఈ లోకంలోనికి రాకముందు 9 నెలలు ఎక్కడుంది అనంటే తల్లి గర్భములో ఉన్నది. ఈ భూమి మీద పడకముందు తల్లి గర్భములో 9 నెలలకు ముందు ఎక్కడుంది, ఎక్కడున్నాడు అంటే తండ్రిలో ఉన్నాడు, అనగా పురుషునిలో ఉన్నాడు. ఆ పురుషునిలో ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. మరి పురుషుడు ఒకవేళ పురుషుని నుండి మనం జాగ్రత్త కలిస్తే అక్కడి వరకే అది ఆరంభం అంటే అక్కడ ఆరంభం కాదు. అందరము కూడా ఎక్కడి నుంచి వచ్చాము అని అంటే అలా పురుషులందరి జాబితాలో వెనక్కు వెళితే మనమందరం ఎవరిలో నుంచి వచ్చాం అని అంటే ఆదాము నుండి మనమందరము కూడా ఈ లోకములోనికి వచ్చాము. కనుక ఆదాము ఎవరైతే ప్రారంభకుడు ఉన్నాడో ఆదాము నుండే మనమందరం కూడా ఏం చేసాం, వచ్చాము అనే విషయం మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడే ఉన్న ఒక ప్రశ్న ఏంటంటే, నిజంగా ఆదాములో మనం ఉన్నాము అని చెప్పుకుంటున్నాము, అలా ఒకరి తర్వాత ఒకరు ఆదాము నుండి విడిపడి ఈ లోకానికి వచ్చాము అని చెప్పుకుంటున్నాము, కానీ మరి ఆ ఆత్మ నిజంగా ఆదాములో నుంచే ఒక్కసారే అందరికీ ఇవ్వబడిందా, లేదా ఒక్కొక్కరుగా దేవుడు ఆ ఆత్మను అనుగ్రహిస్తున్నాడా, అంటే ఆదాములోనే అన్ని ఆత్మలు పెట్టాడా, లేదంటే ఈ లోకాల్లోనికి ప్రవేశిస్తున్నప్పుడు ఒక్కొక్కరిలో ఆత్మని ప్రవేశపెడుతున్నాడా అనేది ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం. ఈ రకంగా మనం ఆలోచించినప్పుడు మనమందరము ఆదాములో ఉన్నామనే మాట స్పష్టమే, కానీ మన ఆత్మలు మాత్రం ఎక్కడి నుంచి వస్తున్నాయి, పరలోకమందున్న కన్న తండ్రి నుంచే మనకు ఆత్మ అనేది విభాగింపబడి మనకు ఆత్మ అనుగ్రహించబడుతుంది. అయితే ఈ విషయానికి మనం అర్థం చేసుకోవాలి అని అంటే మనకు అడ్డుగా ఒక వచనం అనేది కనబడుతుంది. కారణం ఏంటంటే అబ్రహాము లేవి ఇద్దరు గురించినటువంటి సందర్భంలో అక్కడ మనకు కనబడుతున్న భాగం ఏంటంటే, అబ్రహాము ఎప్పుడైతే లోతు అతని యొక్క ఆస్తినంతటిని కొల్లబెట్టుకొని మరి పోతున్నప్పుడు అబ్రహాము వెళ్ళి యుద్ధము చేసి తిరిగి వస్తున్నప్పుడు ఆ యుద్ధమందు స్వాధీనపరచుకున్నదంతా తీసుకొని వస్తున్నప్పుడు
మెల్కీసెదకుకు ఆయన 10వ భాగము ఇచ్చాడు. అప్పుడు ఆ 10వ భాగం ఇచ్చినప్పుడు ధర్మశాస్త్రం అనేది లేదు, అలాగే లేవి అనేవాడే లేడు. ఎందుకంటే అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు యొక్క కుమారులలో ఒక కుమారుడు లేవి అని అంటే అబ్రహాము నుంచి ఇంకా ఇస్సాకు అప్పటికీ రాలేదు, ఇస్సాకు నుంచి యాకోబు రాలేదు, యాకోబు నుండి లేవి ఇంకా రాలేదు. కానీ అబ్రహాము గర్భములో ఎవరున్నారు అని వాక్యం చెప్తుందంటే లేవి ఉన్నాడు, లేవి ఉన్నాడు అని ఎవరు చెబుతుంది, వాక్యం చెబుతుంది. కనుక దీనిని బట్టి ఈరోజు సమాజంలో అందరూ అనుకుంటున్నట్టుగా మరి మనం ఆలోచిస్తే, మరి లేవి అబ్రహాము గర్భంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆత్మలు ఎక్కడున్నాయి, అబ్రహాము గర్భములో లేవి ఉన్నట్టుగానే మనము కూడా తండ్రుల గర్భములో ఆత్మలుగా ఉన్నాము. ఇలా వెనక్కు వెళితే మనం అందరము కూడా మన ఆత్మలన్నీ కూడా ఎక్కడున్నాయి అని అంటే ఆదాము యొక్క గర్భములోనే మనం ఉన్నాము, ఆదాము నుంచే ఆత్మలుగా విభాగించబడుతూ వస్తున్నాము అన్నటువంటి మాట అనేది అక్కడ కనబడుతుంది. ఒకసారి మనం దానిని పరిశీలన చేద్దాం. ఎబ్రిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, ఎబ్రిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 9-10 వచనాలు చూడగలిగితే, అంతేగాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు. ఇంతకీ 10వ వంతులు ఎప్పుడు పుచ్చుకుంటున్నాడు లేవి అనంటే, ఎప్పుడైతే అబ్రహాము తర్వాత 450 సంవత్సరాల తర్వాత మోషే ద్వారా నడిపించబడి యెహోషువ ద్వారా ప్రవేశపెట్టబడినటువంటి కనానులోనికి వచ్చిన తర్వాత అందరికీ స్వాస్థమును భూమిని పంచాడు దేవుడు, అన్ని గోత్రాలకు పంచాడు. కానీ లేవి గోత్రానికి మాత్రం ఏ భూమిని ఏ స్వాస్థమును పంచలేదు, నేనే మీకు స్వాస్థం అన్నాడు. కాబట్టి ఆ మిగిలిన వారికి భూములు పంచాడు, కానీ వీరికి మాత్రం భూములు పంచలేదు. అప్పుడు ఈ 12వ స్థానాన్ని యోసేపు యొక్క కుమారులు ఇద్దరు భర్తీ చేశారు. ఒకరు 11వ స్థానం యోసేపు స్థానంలో ఎవరు భర్తీ చేశారంటే మనషే, ఎఫ్రాయిం. లేవి స్థానంలో ఎఫ్రాయిం అనుకోవచ్చు, మనషే యోసేపు స్థానంలో అనుకుంటే ఈ 12 గోత్రాలలో లేవి లేడు, అతనికి స్వాస్థం అనేది ఇవ్వబడలేదు. అయితే 450 సంవత్సరాల తర్వాత ఈ లోకానికి వచ్చినటువంటి లేవి ఎక్కడున్నాడు అని ఇక్కడ చెబుతుంది ఏంటంటే, అప్పుడెప్పుడో 10వ వంతు ఇచ్చాడు అబ్రహాము, ఇప్పుడు పుచ్చుకునేది ఎవరు అని అంటే, ఎందుకు వీళ్ళకు స్వాస్థం ఇవ్వలేదంటే, ఈ 11 మంది కష్టపడి సంపాదించిన దానిలో ఏవైతే వాళ్ళ భూస్వాస్థములో 10వ వంతు ఎవరికి చెల్లించాలి, భూములు ఇవ్వని యెహోవాయే స్వాస్థముగా ఉన్నటువంటి లేవీలకు దానిని చెల్లించాలి, ఇవ్వాలి, దశమాంశములుగా ఇవ్వాలి. కానీ ఇక్కడ లేవియే రాకముందు, లేవి 400 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి లేవి ఇప్పుడు ఎక్కడున్నాడని అబ్రహాం ఇచ్చేటప్పుడు అని వాక్యం చెబుతుంది అన్నప్పుడు, అంతేగాక ఒక విధమును చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొని లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను అంటే తీసుకునేవాడు కూడా ఇచ్చాడు, తీసుకునేది ఎవరు, లేవి కూడా ఒకరోజు ఇచ్చాడు అని చెప్తున్నాడు. ఎలా అనంటే ఏలి అనగా మెల్కీసెదకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉన్నాడు. లేవి ఎక్కడున్నాడు, అబ్రహాము గర్భములో ఉన్నాడు. అబ్రహాము గర్భములో ఉన్నాడు అని వాక్యము ఇక్కడ క్లియర్గా కనబడుతుంది కనుక, ఇప్పుడు లేవి ఎక్కడున్నాడు, అబ్రహాం ఎక్కడున్నాడంటే లేవి గర్భము నుండి ఎవరు రావాలి, ఇస్సాకు రావాలి, ఇస్సాకు నుండి మరలా యాకోబు రావాలి, యాకోబు నుండి 11 మందిలో ఈయన లేవి రావాలి. అంటే ఆల్రెడీ మనమందరము కూడా ఎక్కడున్నామంటే తండ్రుల్లోనే ఉన్నాము. గనక ఇక మిగిలిన వారందరూ కూడా వెనక్కు వెళితే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడున్నారు అనంటే ఆదాములోనే ఉన్నారు. అయితే ఇదైతే అక్షర సత్యమైతే కరెక్టే, కానీ లోతులోనికి వెళితే మాత్రం ఇక్కడ కొద్దిగా తేడా ఉంది. ఏడుదంటే ఇక్కడ నిజంగా ఉన్నామా అంటే ఉన్నాము, ఉన్నది ఏంటి అంటే ఆత్మ కాదు, ఏడుది శరీరము ఎక్కడుంది, ఆదాములో ఉంది కదా. ఇప్పుడు ఈ భూమి మీద విత్తనాలన్నీ ప్రారంభ చెట్టులో ఉన్నాయా లేవా, ప్రారంభ చెట్టులో ఉన్నాయి.
అని చెప్తున్నాడు. అంటే ఈ భూమి మీద వచ్చినటువంటి ప్రతి మనిషి కూడా ఎక్కడున్నాడంటే ఆదాములో ఉన్నాడు. కానీ ఆదాములో ఉన్నవేంటి అనేదే ప్రశ్న. ఆదాములో ఉన్నవేంటివి? శరీరాలే కానీ ఆత్మలు కావు. ఒకరు నుంచి ఒకరు అలా విభాగింపబడుతూ వస్తున్నది ఆత్మలు కావు. ఎందుకంటే దేవుడు అందరి ఒకేసారి ఆదాములో పెట్టలేదు. ఎలా పెట్టాడు అని అంటే ఆత్మల్ని ఒక్కొక్కరిని ఈ లోకంలోనికి ఆయన ప్రవేశ పెడుతున్నాడు. ఇది మనకు అర్థం కావాలి. అయితే ఈ ప్రశ్న వింటున్నప్పుడు ఖచ్చితంగా అది అర్థం చేసుకోవడానికి చాలామంది ఇష్టపడరు. కానీ దీనిని కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఇంతకీ ఆదాములో ఉన్నామా అంటే ఉన్నాము. కానీ ఉన్నది ఏంటి అంటే శరీరాలే కానీ ఆత్మ అయితే కాదు. ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. కనుక ఆత్మలు ఎవరిలో లేవు? అబ్రహాములో లేవు. ఇది మనకు అర్థం కావాలి అని అంటే కొన్ని విషయాలు జాగ్రత్తగా నేను ఆలోచిస్తూ మీకు నేర్పిస్తాను, జాగ్రత్తగా పరిశీలించండి. దేవుడు ఒక్కడే, మనుషులందరికీ దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఒక్కడే అని మాట్లాడుతున్నప్పుడు, మనుషులకు దేవుడు ఒక్కడే అని మాట్లాడుతున్నప్పుడు, ఇంకొక పర్యాయ భాషలో మాట్లాడాలంటే తండ్రి ఒక్కడే. దేవుని ఎవరు పరిచయం చేసింది బైబిల్? అంటే దేవుడు ఒక్కడే అని పరిచయం చేసింది. ఇంకా లోతులోకి వెళితే ఎలా ప్రవేశ ఎలా మనకు నేర్పిస్తుంది అని అంటే తండ్రి ఒక్కడే. పిల్లలు ఎంతమంది ఉన్న తండ్రి ఒక్కడే. ఇప్పుడు తండ్రి ఒక్కడే అనే మాట ఉందా లేదా బైబిల్లో? ఎన్నిసార్లు ఉంది? చాలాసార్లు ఉంది కదా. ఒకసారి మనం ఎఫ్సీలకు రాసిన పత్రికను మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే అక్కడ మనకు కనబడుతున్నటువంటి భాగాన్ని మనం చూద్దాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ ఆయన ఎవరు? తండ్రి. అందరికీ తండ్రి ఎవరంటే దేవుడు. ఇప్పుడు ఇంతకీ అందరికీ తండ్రి ఒక్కడు అని అంటున్నాడంటే, ఇంతకీ ఒక్కడు ఆదామా దేవుడా? ఆదామా దేవుడా లేదా మనల్ని కన్నా తండ్రా దేవుడా? మనల్ని కన్నా తండ్రా లేకపోతే దేవుడా లేదా ఆదామా దేవుడా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, శరీరాన్ని ఇచ్చింది మనకు తండ్రి ఎవరు? ఆదాము. మూలం వెళితే ఆదాము లేదా మనల్ని కన్నా తండ్రి, అవును కదా. శరీరాన్ని ఇచ్చింది సాధనం ఎవరంటే తండ్రి లేదా మూల పురుషుడైనటువంటి ఆదాము. కానీ అందరికీ తండ్రి మాత్రం ఒక్కడే. దేనికి? ఆత్మకు తండ్రి ఒక్కడే. ఇక్కడ చెప్పేది అది. శరీరానికి తండ్రి ఉన్నాడు ఈ భూమి మీద, శరీరాలన్నిటికీ తండ్రి ఉన్నాడు. శరీరానికి తండ్రి మన భూమి మీద మనల్ని కన్నా తండ్రి కనబడుతున్నాడు. శరీరాలన్నింటికీ తండ్రి ఉన్నాడు ఎవరంటే ఆయన ఆదాము. అలాగే ఆత్మలన్నింటికీ తండ్రి ఎవరంటే దేవుడు. అందరికీ తండ్రి అన్నట్టు అర్థం ఏంటంటే ఆత్మలన్నింటికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన ద్వారానే సమస్తం కలిగింది. కనుక ఆయన ఆత్మలకు తండ్రి. ఆదాము శరీరములన్నింటికీ తండ్రి. అందుకోసం అన్నాడు, తన పితరుని గర్భములో ఉండెను అన్నప్పుడు. మరి అంటప్పుడు తండ్రి అని శరీర ప్రకారముగా ఎవరు పిలుస్తున్నాం? మనల్ని లోకానికి పంపించినటువంటి తండ్రిని గురించి మాట్లాడుతున్నాం, నాన్నని గురించి మాట్లాడుతున్నాం. అలాగే మూల పురుషుడైన ఆదాము కూడా పితరుడు అంటే తండ్రి అని మాట్లాడుతున్నాం. మరి ఇక్కడ ఇద్దరు తండ్రులు కనబడుతున్నారు ఆల్రెడీ. ఎవరెవరు అనంటే, మనకు జన్మనిచ్చిన తండ్రి, మనుషులందరికీ జన్మకు కారకుడైనటువంటి మూల పురుషుడైన ఆదాము. అలాగే మధ్యలో ఉన్న వారందరిని మనం ఏమైనా మాట్లాడుతున్నాం, పితరులు అని మాట్లాడుతున్నాం. అంటే తండ్రులు అన్నారు. ఎంతమంది ఉన్నారు తండ్రులు అంటే? చాలామంది ఉన్నారు. కానీ బైబిల్ చెబుతుంది అందరికీ తండ్రి మాత్రం ఒక్కడే. అంటే ఆత్మలకు తండ్రి ఒక్కడే. శరీరాలకు తండ్రి ఉండొచ్చు, తండ్రులు ఉండొచ్చు, కానీ ఆత్మకు మాత్రం తండ్రి ఒక్కడే.
కాబట్టి దీన్ని జాగ్రత్తగా మనం పరిశీలిస్తే అందరికీ అనగా ఆత్మలందరికీ అందరికీ అంటే ఏమని చెప్పొచ్చు ఆత్మలన్నింటికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని చెప్పొచ్చు ఇక మనం అదే ఎబ్రీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయములో మనం పరిశీలన చేయగలిగితే ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయము 12వ అధ్యాయము 9వ వచనం 12వ అధ్యాయం 9వ వచనం మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా అన్నాడు అంటే శరీర సంబంధులైన తండ్రులు శరీర సంబంధమైన తండ్రులు బహువచనం కనబడుతుందా లేదా తండ్రులు ఉన్నారు శరీర సంబంధమైన తండ్రులు ఉన్నారు అంటే అర్థం ఏంటి అని అంటే మనల్ని కన్న తండ్రి ఆయన తండ్రే మన తండ్రిని కన్న తండ్రి కూడా మనకి తండ్రే అలా వెనక్కు వెళితే అందరూ కూడా ఆదాములో నుంచి వస్తే ఆదాము నుంచి నేటి వరకు వారందరూ కూడా మనకందరూ ఏమవుతారు శరీర సంబంధులైన తండ్రులే అవుతారు కాబట్టి శరీర సంబంధులైన తండ్రులు ఉన్నారు కానీ ఆత్మలన్నింటికీ మాత్రం తండ్రే ఉన్నాడు కానీ తండ్రులు లేరు అవునగా తండ్రే ఉన్నాడు కానీ తండ్రులు లేరు కాబట్టి ఆత్మలకు తండ్రి ఒక్కడే శరీరాలకు మాత్రం తండ్రులు ఉన్నారు కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆత్మలన్నింటికీ దేవుడు ఒక్కడే తండ్రి ఒక్కడే కాబట్టి ఆత్మ దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎక్కడి నుంచి వస్తుంది దేవాతి దేవుడి నుంచి వస్తుంది ఎందుకంటే ఒకవేళ మన ఆత్మ గనక మన తండ్రి గర్భంలో ఉంటే ఇప్పుడు ఆయన తండ్రి అవడా అదే ఆత్మ ఆదాములో ఉన్నట్టయితే అనేక మంది తండ్రులు మనకు కారా ఆత్మలకి అలాగే ఆత్మలకి తండ్రి ఉన్నాడా తల్లులు కూడా ఉన్నారా తండ్రే ఉన్నాడు తప్ప తల్లులు లేరు ఎందుకంటే శరీర సంబంధులైన ప్రతి ఒక్కరికి ఎవరున్నారు అని అంటే తండ్రి ఉన్నాడు తల్లి ఉంది కాబట్టి అవ్వను గురించి మాట్లాడేటప్పుడు ఏమని మాట్లాడిందంటే బైబిల్ జీవము గల ప్రతి వానికి తల్లి ఎవరు మాట్లాడుతుంది ఒకసారి ఆది కాండములో మనం చూడగలిగితే ఆమె యొక్క పరిచయం ఏ విధంగా ఉంటుందో మనం ఒకసారి పరిశీలన చేద్దాం ఆమె గురించి దేవుడు మాట్లాడుతూ జీవము కలిగిన ప్రతి వారికి ఆమె తల్లి అని దేవుడు ఆమెను గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఒకసారి ఆ యొక్క వచనాన్ని మనం చూద్దాం ఆది కాండము 3వ అధ్యాయము ఆది కాండము 3వ అధ్యాయము 20వ వచనం 3వ అధ్యాయము 20వ వచనం ఆదాము తన భార్యకు హవ్వా అను పేరు పెట్టెను ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి అంటే హవ్వా అనే పేరు ఎందుకు పెట్టాడు జీవము గల ప్రతివానికి తల్లి ఎవరు హవ్వా అంటే జీవము కలిగిన ప్రతివాడికి తల్లి ఉందా లేదా ఉంది తండ్రి ఉన్నాడా ఉన్నాడా లేదా ఉన్నాడు కానీ ఆత్మలకు మాత్రం తండ్రులు లేరు తల్లులు ఉండరు తల్లులు ఉంటారు ఆత్మలకి ఎందుకుంటారు అంటే ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఒకవేళ మనము మన ఆత్మలు గనక తండ్రిలో ఉన్నట్లయితే ఆయన కూడా తండ్రి అవుతాడు ఒకవేళ మన ఆత్మ ఆదాములు ఉన్నట్టయితే ఆదాము కూడా మనకేమవుతాడు ఆత్మలకి తండ్రి అవుతాడు కానీ ఆత్మలకు తండ్రి ఒక్కడే కానీ తండ్రులు మాత్రం లేరు కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది శరీర సంబంధులైన తండ్రులు మనకున్నారు అంటే ఆదాము నుంచి మనకు పితరులుగా తండ్రులుగా కనబడుతున్న వాళ్ళు ఉన్నారు కానీ తల్లులుగా కనబడుతున్న వారు ఉన్నారు కానీ ఆత్మలకు మాత్రం తండ్రి ఒక్కడే అంటే అర్థం ఏంటంటే ఆదాముకు ఆత్మ ఏ విధంగా వచ్చింది అని అంటే నేల మంటి నుండి నరుని నిర్మించి వానికి జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన అన్నాడు అవునా కదా అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే
ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది, రైట్. రెండవది స్త్రీ హవ్వ. హవ్వ యొక్క నిర్మాణం గురించి మనం ఆలోచిస్తే ఏం చేశాడు? ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి అతని పక్కటెముకల్లో ఒక దారిని తీసి మాంసంతో పూడ్చి ఎలా చేశాడు? ఆదామును తీసిన నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకి తీసుకొచ్చాడు దేవుడు. మరి అప్పుడు ఆ అవ్వకి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అన కదా? ఆదాము నుంచి పక్కటెముక నుంచి ఏం తయారు చేశాడు? ఆదామును ఎలాగైతే శరీరాన్ని తయారు చేశాడు, అవ్వను కూడా శరీరాన్ని తయారు చేశాడు. ఆమెలోనికి కూడా ఎవరిని పంపాడు? ఆత్మని ప్రవేశపెట్టాడు. తర్వాత ఆమె ద్వారా వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆత్మను ఒక్కొక్కరు కానీ దేవుడు ఏం చేస్తూ వస్తున్నాడు? ప్రవేశపెడుతూ వస్తూ ఉన్నాడు. కాబట్టి దీన్ని బట్టి మన మూల పితరులు ఎవరైతే ఉన్నో, తల్లి ఎవరైతే ఉందో, వారిలో మన శరీరం ఉంది అని చెప్పుకోవచ్చు. మూలం మూలమైన తల్లిదండ్రులుగా చెప్పుకోవచ్చు, కానీ శరీరానికి ఆత్మలకు మాత్రం తల్లిదండ్రులు వారు కారు. ఇక మనం జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ఇప్పుడు తండ్రి కంటున్నాడు 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 అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే తండ్రి ఖచ్చితంగా ఒకవేళ ఈ భూమి మీదకి వచ్చేటటువంటి వ్యక్తి అమ్మాయా అబ్బాయా అని నిర్ధారించాలంటే ఎవరిలో ఉందంటే పురుషునిలోనే ఉంది. ఈ లోకంలోనికి పురుషుడు రావాలా స్త్రీ రావాలా అనేది ఎవరి చేతిలో ఉందంటే తండ్రి చేతిలోనే ఉంది. అంటే ఇప్పుడు ఆ శరీరము ఏదై ఉండాలనేది ఎవరి చేతిలో ఉంది? అవునా కదా, ఏ అది ఏ శరీరమై ఉండాలనేది తండ్రి చేతిలో ఉంది. మరి తల్లిలో ఏం నిర్మాణం జరుగుతుంది అని అంటే తండ్రిలో శరీరం ఉంది, తల్లిలో ప్రాణం ఉంది, దేవుని నుండి ఆత్మ వస్తుంది. మనిషికి మూడు కూడా ప్రాముఖ్యం కదా, శరీరము ప్రాణము ఆత్మ. శరీరం ఉంది, ఆదాము యొక్క శరీరం ఉంది, అప్పుడు ఆత్మ లేదు. ఆత్మ అందులోనికి ప్రవేశపెట్టాడు, ప్రవేశపెట్టాడు లేదా ప్రవేశపెట్టాడు. అలాగే పక్కటెముకను తీశాడు, స్త్రీనిగా నిర్మించాడు, మళ్ళీ ఆలోనికి ఆత్మని ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి గర్భము నుండి వస్తున్నటువంటి వారిని బట్టి చూస్తే ఆదాము నుంచి వచ్చినటువంటి దానిని బట్టి శరీరం అనేది ఎక్కడ నిర్మించబడుతుంది? హవ్వ యొక్క గర్భంలో నిర్మించబడుతుంది. అలాగే హవ్వ ప్రాణమిస్తుంది అన్నప్పుడు ప్రాణం అంటే అర్థమేంటిది? ప్రాణం అంటే అర్థమేటిదంటే ఆదికాండము 9:4 మనం పరిశీలిస్తే ఆదికాండము 9:4 అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని సమస్త జీవరాశికి ప్రాణం ఎక్కడుంది అంటే రక్తములో ఉంది. ఇప్పుడు ఒక తల్లి నుండి మనం ఈ లోకానికి వచ్చాము అంటే రక్త మాంసములు ధరించుకొని వచ్చాం కదా, రక్త మాంసములు ధరించుకొని వచ్చాము అన్నప్పుడు తండ్రిలో నుంచి తల్లిలోనికి ఎలా వచ్చాం, తల్లిలో నుంచి ఈ లోకంలోనికి ఎలా వచ్చామంటే తల్లిలోనికి మనం మొట్టమొదటి తండ్రిలో ద్వారా వచ్చినప్పుడు ఎలా వచ్చాం? నీటి మాదిరిగా వచ్చాం అవునా కదా. శుక్రకణం ఎలా ఉంటుంది అవునా కదా, అలాగే వీర్యం ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది కదా. అలా వచ్చినటువంటి మనకి ఒక ప్రాణం అనేది ఎదురు చూస్తుంది. ఆ ఎప్పుడైతే అందులోనికి వెళ్ళిందో వెంటనే అక్కడ ఏం తయారవుతుంది? రక్తపు ముద్ద నుండి రక్తపు ముద్ద కాస్త ఏం జరుగుతుంది, అవయవాలుగా నిర్మించడం జరుగుతుంది. అంటే ఆ శరీరంలో ఉన్నటువంటి రక్తమే ఏం చేసింది, అవయవ నిర్మాణం అనేది చేయటం ప్రారంభించింది. అంటే ఆమెలో ఏముంది, ప్రాణముంది. అందుకోసమే శరీరమును మూలము ఎవరు కనబడుతున్నాడు అంటే పురుషుడు కనబడుతున్నాడు. అలాగే స్త్రీ ఎలా కనబడుతుంది, ప్రాణమును ఇచ్చేదిగా కనబడుతుంది. ఆ ప్రాణము ఇచ్చేదిగా స్త్రీ కనబడుతుంటే ఆత్మను ఎవరిస్తున్నారంటే దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆత్మను ఎవరిస్తున్నారు, దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి కంటున్నాడు అన్నప్పుడు ప్రాణము ఎవరిస్తుంది అని అంటే తల్లి ఇస్తుంది, శరీరాన్ని ఎవరిస్తున్నారు, తండ్రి. కాబట్టి శరీరానికి మూలం ఎవరు అంటే తండ్రి, కనుక కంటున్నది ఎవరు, తండ్రి అనే మాట మాట్లాడుతున్నాం. శరీరానికి తండ్రి కానీ ఆత్మ ఇచ్చేది మాత్రం దేవుడు, దేవుని దగ్గర నుంచే వస్తుంది. అయితే ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచిస్తే నిజంగా మరి ఈరోజు ఒకవేళ ఆదాములోనే ఒకవేళ
ఆత్మలు ఉన్నాయి అనుకున్నప్పుడు, మన తండ్రిలో మనం ఉన్నాము, ఆత్మలుగానే ఉన్నాము అన్నప్పుడు, ఇంతకీ ఆదాము నుండి మనం ఇప్పటి వరకు ఆలోచిస్తే, మన తండ్రి నుంచి మన తల్లి నుంచి ఆలోచిస్తే, ఇంతకీ మనము ఈ లోకంలోనికి రావాలి అంటే తండ్రి నుంచి తల్లిలోనికి ఎలా వస్తాను చెప్పండి? ఒకే ఒక దారి ఉంది కదా, అవును కదా? ఒకవేళ ఆత్మలు కనుక తండ్రిలో ఉన్నాయనుకోండి, తండ్రి నుంచి తల్లిలోనికి వచ్చే ఒకే ఒక మార్గం ఏంటిది అనంటే, తల్లిదండ్రుల కలయిక ద్వారా మనము ఈ లోకంలోనికి వస్తున్నామే తప్ప ఇంకొక మార్గం అనేది లేదు. అంటే అలాంటప్పుడు దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, తల్లిలోనికి వస్తున్నది ఎలా అనంటే వీర్య కణములాగే వచ్చేది మనం, ఇక ఇంకొక మార్గం అయితే లేదు కదా, అవునా కదా? వీర్యము నుండి వీర్య కణములాగానే మనం ఈ లోకంలోనికి వస్తున్నాం అని అర్థమవుతున్నప్పుడు, అంటే ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారముగా తండ్రిలో ఆత్మ ఉంది అన్నప్పుడు ఈ లోకంలో మరి ఇంతకీ అది ఎలా వెళ్ళింది అని అంటే శుక్రకణం ద్వారా వెళ్ళింది. అంటే ఇప్పుడు శుక్రకణంలో ఏముందని చెప్పుకోవాలి, మరి ఇంతకీ శుక్రకణములో ఆత్మ ఉందా, శుక్రకణంలో ఆత్మ ఉందా అని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, శుక్రకణము గురించినటువంటి ఆలోచన చేస్తే, వీర్యము అనేది ఒక పురుషునిలో మరి 12 సంవత్సరాల తర్వాతే అది ప్రారంభమవుతుంది. అంటే 12 సంవత్సరాలకు ముందు మరి మనం లేవని ఒప్పుకోవాలా? అంతే కదా. శుక్రకణములో మనం ఉన్నాము అని అంటే, వీర్యములో మనం ఉన్నాము అని అంటే, వీర్యము పురుషునికి ఎప్పుడు తయారవుతుందంటే 12-13 సంవత్సరాలు, అప్పుడు అంటే టీనేజ్లో తయారవుతుంది, అవునా కదా? టీనేజ్లో తయారవుతుంది అని అంటే అప్పటి వరకు ఎక్కడ ఎలా ఉన్నావు అప్పుడు, అవునా కదా? రెండవది, ఒకవేళ ఆ వీర్య కణాలు ఒకవేళ అందులో ఉన్నాము అనుకుంటే, వీర్య కణము ఎన్ని రోజులు బ్రతుకుతుంది అంటే 2 లేదా 3 రోజులు, అంతకు మించి బ్రతకదు, అది చనిపోద్ది. అంటే ఇప్పుడు ఒక పురుషునిలో అక్కడి నుంచి ప్రారంభమైతే అతనికి వివాహ వయసు వచ్చి వివాహముతో తన భార్యతో కలుసుకున్న తర్వాత, అప్పుడు ఆయన జీవితంలో తయారైనటువంటి వీర్య కణము ద్వారా ఒకవేళ అది నిలబడితే అప్పుడు మనం ఈ లోకంలోనికి వస్తున్నాం కదా. మరి అప్పుడు అప్పటి వరకు నేలరాలుతున్నవన్నీ ఆత్మలను ఒప్పుకోవాలా వద్దా? ఒకవేళ వివాహము చేసుకోలేదనుకోండి, మరి రోజు వీరకణాల ఉత్పత్తి జరుగుతుంది, నశించడం జరుగుతుందా లేదా? జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆత్మలన్నీ నశించిపోతున్నాయని ఒప్పుకోవచ్చా? అందులో కణంలో ఉందనుకుంటే, అవును కదా? అంతే కదా ఒప్పుకోవాలి కదా. అంటే 30-50 లక్షలు వీర్య కణాలు ఒకవేళ తల్లిదండ్రుల కలయికలు బయలుదేరుతున్నాయి అన్నప్పుడు, ఒక కలయికలోనే ఇంతమంది బయలుదేరితే ఎంతమందికి వచ్చింది స్థానం అంటే ఒక్కరికి? అంటే ఒకవేళ 49,99,999 మందికి పరలోకం ఉందా, అవునా కదా? ఎందుకంటే ఆత్మలని అనుకుంటే వాటికి పరలోకం ఉందా? మనం ఒక్కడిగా వచ్చాం, ఒక్క కలయుగలోనే అది. మరి వివాహం కాకముందు, వివాహం అయిన తర్వాత ఇంకెన్ని ఆత్మలు అందులో ఉంటే ఎన్ని ఆత్మలు రాలిపోతూ ఉండాలి మరి, అవునా? అందులో ఉన్నాయి అనుకుంటే. కాబట్టి ఆత్మలు అనేవి అందులో లేవు. ఎందుకంటే వాటన్నింటికి పరలోకం ఉందా? లేదు. ఎందుకంటే ఇక్కడ కూడా మనం మాట్లాడుతూ ఉంటాం, సహజంగా ఏమైనా మాట్లాడతామంటే, బైబిల్లో కూడా ఉంది కదండి ఏమనుంది అని అంటే, నేను పిండంబగా ఉన్నప్పుడే రాలిపోయి ఉంటే నాకు మేలు. లేదా యోబు ఎలాగైతే ఈ విధంగా మాట్లాడుతున్నాడో, యూదా గురించి కూడా ఒక మాట రాయబడింది, అలాంటి వాడు పుట్టి ఉండని ఎడల మేలు. అంటే అర్థం ఏంటి అని అంటే, పుట్టక ముందే నా తల్లి గర్భంలోనే రాలిపోయి ఉంటే మేలు అని కనబడింది కదా, అవునా కదా? అలాంటి మాట కనబడుతుందా లేదా? ఒకసారి చూద్దాం. మార్కు రాసిన సువార్త 14:21 మార్కు రాసిన సువార్త పద్నాలుగో అధ్యాయము 21వ వచనాన్ని మనం చూడగలిగితే, 14:21, నిజంగా మనుష్య కుమారుడు ఆయన గురించి రాయబడినట్టు పోచున్నాడు, అయితే ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగించబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల మేలని చెప్పాను. అంటే పుట్టకపోతే మేలుంది,
అంటే అర్థమేంటి, పుట్టాడు గనక అతడు ఏం చేశాడు, అప్పగించాడు, అప్పగించాడు గనక అతడు పాపం చేశాడు. ఒకవేళ పుట్టకుండా ఉంటే బాగుంటుంది కదా, పుట్టకపోతే ఏమన్నాడు, మేలు అన్నాడు. ఇంకొక వ్యక్తి ఏమన్నాడు ఒకసారి చూద్దాం. యోబు గ్రంథాన్ని మనం పరిశీలన చేయగలిగితే ఇక్కడ యోబు గారు మాట్లాడుతున్నారు, తన పుట్టిన దినమును చెప్పించుకుంటూ ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. యోబు గ్రంథంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటను మనం పరిశీలిస్తే 3వ అధ్యాయంలో 2వ వచనం మొదటి వచనం కూడా చూద్దాం. ఆ తర్వాత యోబు మాట్లాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. ఏమంటున్నాడు యోబు, ఇలాగ అనెను, నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధ మరుగు చేయనందుకును, నేను పుట్టిన దినము లేకపోవునుగాక అని మాట్లాడుతున్నాడు. ఇంకేమంటున్నాడు 16వ వచనంలో ఏమంటున్నాడు, అకాల సంభవమై కంటబడకయున్న పిండము వంటి వాడనై లేకపోయి ఉందును. అంటే అకాల సంభవమై అంటే కాలము కాని కాలం, తల్లి గర్భం నుంచి బయటికి రావాలంటే ఏ కాలం, 9 నెలల కాలం. ఆ కాలము కాకముందే నేను పిండముగా ఉన్నప్పుడే, ఎవరి కంట కనబడక ముందే ఆ గర్భంలో నేను లేకపోయి ఉంటే బాగుండు అని ఏమని మాట్లాడుతున్నాడు. 11వ వచనం, పుట్టుకలోనే నేను ఏల చావకపోతేని, గర్భము నుండి బయలుదేరగానే నేను ఏల ప్రాణము విడవకపోతేని అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ విధంగా మనకు చాలా మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. అంటే వీళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారు, పిండముగా రాలి ఉంటే మేలు, పుట్టి ఉండకపోతే మేలు. నిజంగా పుట్టకపోతే మేలుందా, పుట్టకపోతే మేలుందా అంటే ఈ మాట అర్థం చేసుకునే విధానంలో అర్థం చేసుకోవాలి. పుట్టకపోతే పరలోకం ఉందని అర్థమా, పుట్టకపోతే పరలోకం ఉందని చెప్పట్లేదు అక్కడ. అలాగే పుట్టకుండానే రాలిపోతే అలా పరలోకం ఉందని కూడా చెప్పలేదు. అలాగే బిడ్డలుగా ఉన్నవారిని గురించి కూడా మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ బిడ్డలను, పసిబిడ్డలను ఆటంకపరచకండి, పరలోక రాజ్యం వీళ్ళది అన్నాడు. అని అంటే ఇప్పుడు ఆ పిల్లలది పరలోకం అని అనుకోవచ్చా, లేదు. ఆవిడ పరలోక రాజ్యం అంటే అర్థం ఏంటిది, సంఘము. సంఘం ఎలాంటి వారిది, ఈ పసిబిడ్డల మనస్తత్వం కలిగిన వారిదే సంఘం. పరలోక రాజ్యం అంటే ఏంటిది, అక్కడ సంఘము. సంఘం అని చెప్పాడే తప్ప పసిబిడ్డలు అనగానే పరలోకం అనుకుంటే ఎట్లా, అవునా కదా. కాబట్టి మనం పసిబిడ్డల స్వభావంలోనికి మనం వెళితేనే మనకు సంఘంలో స్థానం ఉన్నట్టు అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు అక్కడ. అలాగే పిండమునై ఉండగానే నేను రాలిపోతే మేలు, నా ప్రాణం అక్కడ పోయి ఉంటే మేలు అంటున్నాడంటే, మేలు అని ఎందుకు అంటున్నాడంటే, ఒకవేళ నేను ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత దేవుని కోసం బ్రతకకపోతే ఖచ్చితంగా నాకు నరకం అనేది ఉంది, అంతకు ముందే నేను రాలిపోతే నాకు మేలు అన్నాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఏముంది అని అనుకుంటున్నారు వీళ్ళు, పరలోకం ఉంది అన్నప్పుడు. మరి తల్లి గర్భంలోనికి రాకముందు ఎన్నికో రాలిపోతున్నాయి, తల్లి గర్భంలో ఎంతమంది రాలిపోతున్నారు, అవునా కదా. మరి వాళ్ళందరికీ పరలోకం ఉంటే కేవలం మనం భూమి మీదకి వచ్చినందుకు మనకేం లేదు, అలా ఉంది పరిస్థితి, అవునా కదా. కేవలం మన భూమి మీదకి వచ్చినందుకు గాను మనం పరలోకాన్ని సంపాదించుకోవడానికి కష్టపడుతున్నాం, దాన్ని సంపాదించుకునే ప్రయత్నంలో కొన్నిసార్లు విఫలం అవుతున్నాం. వాళ్ళకు మాత్రం చాలా సులభంగా వచ్చింది అని అనుకోవచ్చా. అక్కడ మేలు అంటే అదిగా చెప్పేది ఎలాంటిది అని ఇప్పుడు మీకు అర్థం కావాలంటే సింపుల్గా మీకు ఒక మాట చెప్తాను. ఒక క్లాసులో 90 మంది పాస్ అయ్యారు, 10 మంది ఫెయిల్ అయ్యారు. ఒకవేళ 10 మంది ఫెయిల్ అయితే వాళ్ళతో అనే మాట ఏంటంటే, అనవసరంగా నీకు సీటు వచ్చింది కదరా, వేరే వాళ్ళకి వచ్చింటే బాగుండు అన్నారనుకోండి. అంటే ఇప్పుడు సీటు అనవసరమేనా, మరి రాని వాళ్ళు బయట ఉన్నారా లేదా, రాని వాళ్ళు బయట ఉన్నారా సీటు దొరకని వాళ్ళు, సీటు అనవసరం అని అంటే అర్థం ఏంటిది, అంటే అర్థం ఏంటంటే నీకు కాకుండా వేరే వాళ్ళకి వచ్చింటే వాళ్ళైనా పాస్ అయ్యి ఉండేవాళ్ళని, నువ్వు వచ్చి ఏం చేయలేకపోయావు, ఎవరు నీ స్థానంలో ఇంకొకరు ఉంటే వాళ్ళైనా ఖచ్చితంగా పాస్ అయ్యేవాళ్ళు, ఉత్తీర్ణత సాధించేవారని చెప్తున్నాడు, అవునా కదా. అంతేగాని నీకు కాకుండా వేరే వాడికి వచ్చింటే బాగుండేది అని అంటే వాడికి వస్తుందా, రాదు. నీకు ఆల్రెడీ సీట్ వచ్చిన తర్వాత ఇంకొకటికి ఎలా వస్తుంది, రాదు. అంటే
ఇక్కడ చెప్పేది ఏంటంటే, వచ్చి నువ్వు చేసింది ఏంటి? నీకు సీటు వచ్చి నువ్వు ఏం చేసావు? సీటు రానోడి పరిస్థితి బాగుందంట. మరి సీటు రానోడు బాగుందా? బాగుందట సీటు రానోడేం బాగలేడు. సీటు వచ్చి నువ్వు కూడా బాగోలేవు అని చెప్తున్నాడు తప్ప, సీటు రాకుంటే బాగుండేది, సీటు రానోడి పరిస్థితి బాగుందంటే సీటు రాకుండా వారికి ఏమైనా లాభం ఉందా? లేదు. సీటు వచ్చి ఫెయిల్ అయినా ఏమైనా లాభం ఉందా? లేదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, పుట్టి ఉండని ఎడల మేలా అని అంటే, పుట్టకపోయి ఉంటే నీకు ఈ సమస్యలు లేదా ఈ శోధనలు, ఈ ఇబ్బందులు, ఈ పరుగు పందెం అనేది ఉండకపోయి ఉండేది నాకు అని కోణాలు చెప్తున్నాడు. కానీ నేను పుట్టకపోతే డైరెక్ట్గా పరలోకం వస్తుందనే విషయం అక్కడ చెప్పట్లేదు. కాబట్టి మనకు బైబిల్ని చదివేటప్పుడు కొన్ని కొన్ని సందర్భాలు చాలా డైరెక్ట్గా కొన్ని కనబడుతుంటాయి, అన్నింటినీ తీసుకోకూడదు. ఎందుకంటే ఒక మాట చూద్దాం, ఏంటంటే ప్రసంగ గ్రంథం 12:7 ఉంటుంది, మన్నైనది వెనకటి వలె మన్నగును ఆత్మ దేవు దాని దయచేసిన దేవుని ఎదుగు చేరును అంటాడు. మన్నైనది వెనకటి వల్ల ఎక్కడికి వెళుతుంది? మట్లోకి వెళుతుందా లేదా వెళుతుంది? మరి ఆత్మ దేవుని దగ్గర చేరుతుందా? ఆత్మదేవు దాని దయచేసిన దేవుని ఎదుగు చేరును అన్నప్పుడు చేరుతుందా? అది రూల్ అంతే కదా. మనం ఇంటి నుంచి వచ్చాం, ఇంటికి వెళ్ళాలి అనేది రూల్. నువ్వు ఇంటికి వెళ్ళకుండా నేను ఇష్టం వచ్చినట్టు తిరుగుతా అంటే అది వేరే కదా. ఇంటి నుంచి వచ్చిన వాడు ఇంటికి వెళ్ళాలనేది రూల్. మన శరీరం మట్టి నుంచి వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్తుంది రూలు. మన ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్ళాలి, అది రూల్. అంతేగాని అందరూ వెళ్తున్నట్టు అనుకుంటే మరి అందరూ పరలోకి వెళ్ళినట్టే కదా ఇప్పటికే ఆ మాటను బట్టి చూసుకుంటే. కాబట్టి ఆ మాటలో ఉన్నటువంటి పరమార్థం గ్రహించాలి. కాబట్టి మన్నైనది వెనకటికి వెళ్ళి మన్నులోకి వెళ్ళిపోతుంది, కానీ ఆత్మ మాత్రం దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదు. అలాగే పుట్టకపోతే లాభం ఏమీ లేదు. ఎందుకంటే శుక్రకణముగా ఉండకముందు మరి చాలా శుక్రకణాలు మనకంటే ముందు పోరాటం చేసాయి, అవునా కదా. అలా ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో రాలిపోయాయి మన వాళ్ళంతకి కూడా ఏమున్నట్టు పరలోకం ఉంది అని ఒప్పుకోవాలి. కాబట్టి ఈ లోకంలోనికి ఆ శుక్రకణంలో ఏదైతే ఆత్మ ఉందో అది నిజమనుకుంటే, ఆ శుక్రకణాల నుండి మనం వస్తున్నాం, ఆత్మ అనేది విభాగించబడుతుంది అనుకుంటే, ఇప్పుడు ఆదాము నుంచి అందరూ కూడా మనకు ఆత్మలకి తండ్రులు అవుతారు. కానీ ఎప్పుడు ప్రవేశపెడుతున్నాడంటే దేవుడు ఈ ఆత్మని ఎప్పుడైతే గర్భము తెరిచాడో అప్పుడు ఏం చేస్తున్నాడు? ఆత్మను ప్రవేశపెడుతున్నాడు. మరి ఆత్మ ఉంటేనే కదండి జీవం, ఆత్మ ఉంటేనే కదా అనుకుంటే మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఆదాము శరీరాన్ని నిర్మించాడు, అందులో ఆత్మ ఉందా? ఉందా? లేదు అనగ కదా. అవ్వను శరీరాన్ని తయారు చేశాడు, అందులో ఉందా ఆత్మ? లేదు. అంటే శరీరము మనకు అది బ్రతుకున్నట్టుగా కనబడుతున్నా అందులో ఆత్మ ఉండాల్సిన అవసరత లేదు. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తే ఎవరికైనా ప్రమాదం జరిగింది, వెంటనే మన కళ్ళను 2-3 గంటల్లో వేరే వాళ్ళకి ఇస్తున్నావు లేదా? మరి ఆత్మ వెళ్ళిపోయిందా లేదా? మరి ఆత్మ వెళ్ళిపోయిన అందులో జీవం ఉందా లేదా? ఎందుకుంది? రక్తం ఉంది కాబట్టి ఉంది. అదే కదా, ప్రాణం పోలేదు, ఇంకా ఆత్మ వెళ్ళిపోయింది, కానీ ఏం పోలేదు? అది ప్రాణం అనేది ఉన్నది గనక ఆ శరీరం పనికొచ్చింది. ప్రాణం అనేది లేదనుకో, ఇక ఆ శరీరం దేనికి పనికిరాదు. ప్రాణం ఉన్నది గనక ఆ 3-4 గంటల్లోనే ఏం చేస్తున్నారు? మరలా ఆ దేహాన్ని ఆ అవయవాలన్నీ కొన్ని తీసుకొని గుండెని కానీ కిడ్నీస్ కానీ కళ్ళని కానీ ఏం చేస్తున్నారు? ఇంకొకరికి అవయవ మార్పిడి చేస్తున్నారు. చేస్తున్నారు లేదా? అంటే అందులో మరి ప్రాణం ఉందా? ఉంది. మరి అవయవాలు పనిచేస్తున్నాయంటే శరీరం బ్రతుకున్నట్టా లేదా? అది బ్రతుకునిస్తుందా లేదా ఇంకొకరికి? అంటే ఆత్మ లేకపోయినా అందులో ఏముంది? జీవం అనేది ఉంది, ప్రాణం అనేది ఉంది, కానీ కొంత సమయం ఉంది. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాతనే కదా ఇతరులకు ఇచ్చేది. అంటే అప్పటికి పనికి వస్తున్నాయి అంటే అర్థం ఏంటి? అందులో ప్రాణం అనేది ఉంది, కనుక అది ఎవరికి పెట్టినా కానీ అది మరలా చూడగలదు, మరలా అది పనిచేయగలదు. ఆత్మ వెళ్ళిపోయింది అంతే. ఆత్మ వెళ్ళిపోయినాక కూడా ఉందా లేదా? ఉంది. కాబట్టి ఆత్మ దేవుని దగ్గర నుంచి వస్తుంది, శరీరము ప్రాణము తల్లిదండ్రుల నుండి వస్తున్నాయి. ఇక మనం ఇంకో కొన్ని విషయాలు మనం పరిశీలన చేయగలిగితే, ఇప్పుడు నిజంగా తల్లిదండ్రుల్లోనే ఉన్నారు అనుకోండి, ఉన్నారు అన్నప్పుడు దేవుడు ఒక మాట మాట్లాడాడు. ఏమన్నాడంటే, సుబుద్ధి గల భార్య యెహోవా దానము అన్నాడు. భార్య అనేది దానం అంటే అడిగితే ఇచ్చేది దానం. దానం అంటే ఏంటిది? అడిగితే ఇచ్చేది
దానం అన్న కదా, అదే బహుమానం అంటే అడగకుండా ఇచ్చేది బహుమానం. ఇప్పుడు నాది నాకు ఇస్తే బహుమానం అవుతుందా, నా సెల్ తీసి నాకే ఇస్తే బహుమానం అవుతుందా? అది ఏదైనా సరే నా దగ్గర లేనిది నాకు ఇస్తే అవును కదా, నీది నాకు ఇస్తే ఏమవుతుంది అది బహుమానం అవుతుంది తప్ప నా దగ్గర ఉన్నది నాకు ఇస్తే బహుమానం ఎలా అవుతుంది? అందుకోసం దేవుడు అంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అన్నాడంటే ఆ బహుమానము ఎవరు ఇస్తున్నారు? దేవుడు ఇస్తున్నాడు. మరి అలాంటప్పుడు నిజంగా గర్భంలో మనం ఉంటే బహుమానం ఎందుకు అవుతుంది మనకి? అవును కదా, దేవుడి దగ్గర నుంచి వచ్చింది ఎట్లయితుందిగా, ఆదాము నుంచి అందరి నుంచి వస్తూ ఉన్నది కాబట్టి అది బహుమానంగా ఎలా మార్చబడుతుంది? ఇంకొక విషయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే నిజంగా ఆత్మలు అనేవి తండ్రిలోనే ఉన్నాయి అనుకుందాం. ఒకవేళ అంటే ఇప్పుడు దేవుడు కులాన్ని ప్రోత్సహిస్తున్నట్ట, అంతే కదా, ఆత్మను ఆత్మ ఎక్కడుందని అంటున్నాం మనం, తండ్రిలో ఉన్నది అనుకున్నాం అనుకో. ఇప్పుడు కులాన్ని దేవుడు ప్రోత్సహిస్తున్నాడా, కులం అనేది పాటించమని చెప్తున్నాడా, ప్రాంతం అనేది పాటించమని చెప్తున్నాడా దేవుడు? చెప్పట్లేడు. అంటే ఇప్పుడు ఈరోజు వివాహం చేసుకునే వాళ్ళందరూ భూమి మీద ఎక్కువ మంది ఎలా చేసుకుంటారు, వాళ్ళ యొక్క కులంలోనే చేసుకుంటున్నారంటే అవును కదా, వాళ్ళ యొక్క కులంలోనే చేసుకుంటున్నారు అని అంటే అర్థం ఏంటిది? కులం దాటి రావట్లేరు రావట్లేదు కదా. అలాంటప్పుడు వీళ్ళందరూ కూడా కులం పాటించాలి, ఈ కులం పాటించే వాళ్ళలోనే ఇది ఉండాలని దేవుడు పెట్టినట్టయితుందా? అవునా కదా, కులంకు సంబంధం ఉందా దేవుడు ప్రోత్సహిస్తాడు దానికి? లేదు. ఎందుకంటే కులం ప్రోత్సహించాడు అనుకోండి ఎట్లుంటుంది? ఇప్పుడు ఇతడు ఈ ఆత్మ ఇతరులో ఉంది అంటే ఆత్మ ఆ కులం నుంచే కదా వచ్చేదిగా, కాబట్టి ఆల్రెడీ దేవుడు నియమించినట్ట దానిని? లేదు కదా, దేవుడు ఆల్రెడీ శరీరాన్ని మాత్రం ఎవరిలో ఉంచాడంటే ఆదాములో ఉంచాడు. ఆదాము నుంచి విభాగించబడుతూ శరీరాలు వస్తున్నాయి, కానీ ఆత్మ మాత్రం ప్రతి ఒక్కరికి ఎలా వస్తుందంటే దేవుని దగ్గర నుంచే వస్తుంది. కాబట్టి ఇక్కడ భార్య అలాగే పిల్లల గురించి ఆలోచిస్తే భార్యనేమో దానంగా ఇస్తున్నాడు, అలాగే గర్భఫలాన్ని మాత్రం బహుమానముగా ఇస్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఆ ఆత్మను ప్రవేశపెట్టేది ఆయనే, ఆ తర్వాత ఆ పిండాన్ని నిలబెట్టి శరీర నిర్మాణమును అవయవ నిర్మాణమును జరిగించేది కూడా ఆయనే. కనుక ఆ బహుమానము ఎవరు ఇస్తున్నారు? దేవుడు ఇస్తున్నాడు. ఆల్రెడీ ఉన్నదే బయటకు వస్తున్నప్పుడు ఇంకా దేవుని నుంచి బహుమానం ఎలా అవుతుంది? ఇంకా బాగా ఆలోచిస్తే ఇప్పుడు నిజంగా అందులోనే ఉన్నాయి అనుకోండి, అవును కదా, అందులోనే ఉన్నాయి అనుకోండి, అందులోనే ఉన్నాయి అనుకుంటే ఉదాహరణకి అబ్రహాము నుంచి యేసుక్రీస్తు పురాణాలు వచ్చాడు కదా, ఇక అబ్రహాములోనే యేసుక్రీస్తు లేదా అంతకంటే పుత్రులు అందరూ ఉన్నారనుకోండి. ఒకవేళ అబ్రహాము వివాహం చేసుకోలేదు అనుకోండి, ఇప్పుడు ఆత్మలను ఆగిపోయినట్టేనా? అబ్రహాము ఒకవేళ వివాహం చేసుకోలేదు అనుకోండి, ఎందుకంటే బైబిల్లో చేసుకో, ఇప్పుడు నిజంగా అందరిలో నుండి రావాలి అన్నప్పుడు ఖచ్చితంగా నియమం అనేది ఉంటే కనుక దేవుడు ఒక మాట చెప్పడు, ఏడిది అని అంటే వివాహం అనేది నీ ఇష్టం అని చెప్పడు, చేసుకోకపోయినా పర్లేదు అంటాడా? ఎందుకంటాడు, ఎప్పుడు అంటాడా మాట అని అంటే నువ్వు చేసుకోకపోతే పర్వాలేదు అనే మాట ఎప్పుడు వస్తుంది? జాగ్రత్తగా ఆలోచించాలి ఇక్కడే. ఒకవేళ ఆత్మలన్నీ మనుషుల్లో ఉన్నాయి అనుకోండి, ఇతడు చేసుకోకపోతే తర్వాత ఆత్మలన్నీ ఏమైపోతాయి? ఆగిపోతాయి, అవును కదా. ఇద్దరిలో ఏ లోపం ఉన్నా కానీ ఏమైపోతాయి? ఆత్మలన్నీ ఆగిపోతాయి కదా. ఆగిపోతాయి కనుక దేవుడు ఏం చెప్పాలి? ఒరే నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే ఖచ్చితంగా అని చెప్పాలి కదా. కానీ పౌలు గారు ఏమంటాడు, ఒక మాట అన్నాడు, ఏమన్నాడు ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో ఏమంటున్నాడు అని అంటే, ఎవరైనా సరే వివాహము చేసుకోవాలా చేసుకోకూడదా అనేది అది మీ ఇష్టము. మీ ఇష్టము అంటే ఇష్టానికి అవకాశం ఉందాయిగా, నువ్వు చేసుకోవాలి, చేసుకోకపోతే నీలో ఉన్నటువంటి ఆత్మలన్నీ ఏమైపోతాయి? ఆగిపోతాయని చెప్పాలి. కానీ ఎలాంటి మాటలు ప్రయోగిస్తున్నాడు ఇక్కడ అని అంటే, నువ్వు చేసుకున్నా చేసుకోకపోయినా ప్రాబ్లం లేదు అన్నట్టుగా ఏమని చెప్తున్నాడు, నా వలే ఉంటే మేలు అని చెప్తున్నాడు. 8వ వచనం, నా వలె నుండుట వారికి మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. అంటే ఏమని చెప్తున్నాడు ఇక్కడ, వివాహం అనేది
చేసుకోకపోయినా పర్వాలేదు అన్నట్టు కనబడుతుంది కదా, నాలాగుంటే మంచిదే అనే మాట అక్కడ కనబడుతుంది కదా. కాబట్టి వివాహం కోరవద్దు అనే మాట కూడా కనబడుతుంది కదా. అంటే ఇప్పుడు వివాహం కోరకపోయినా ఆయనలాగా ఉండిపోయినా నిజంగా మేలుంటుందా? ఇప్పుడు పౌలు గారిలో మరి అనేక ఆత్మలు ఉన్నాయా లేవా? ఎప్పుడు శరీరంలో ఉన్నాయి అనుకుంటే, తండ్రిలో ఉన్నాయనుకుంటే, ఇప్పుడు ఆ పౌలు నుంచి వచ్చేటటువంటి ఆత్మలన్నీ ఏమైపోయినట్టు? ఎందుకంటే ఆయన వివాహం కోరలేదు. కాబట్టి వివాహం కోరనటువంటి పౌలు అనేక ఆత్మలను నిలిపినట్ట ఆపేసినట్ట కాదు. ఏం జరుగుతుంది అంటే, ఎవరు వివాహం చేసుకుంటే ఆ ఇద్దరి ద్వారా ఆ ఆత్మను ప్రవేశపెట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, ఈ లోకంలోనికి పంపిస్తున్నాడే తప్ప నిజంగా తండ్రిలోనే ఉంటే మరి ఇప్పుడు వాళ్ళ ఆత్మలన్నీ ఏమైపోతాయి? ఆగిపోయినట్టుగా అవుతాయి. కారణం ఏంటంటే, నువ్వు వివాహం చేసుకోవాల్సిందే అనట్లేదు దేవుడు. ఎందుకు దేవుడు అనట్లేదు అని చెప్తున్నాడంటే, పౌలు గారు కూడా రాస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ సాయంతో రాస్తున్నప్పుడు, నావలు ఉంటే నీకు మేలు అన్నాడా లేదా? అంటే పెళ్లి చేసుకోకపోతే పిల్లలు కని వాళ్ళని పెంచలేక కష్టాలు పడ్డాక నాలాగుండేది మేలు అన్నప్పుడు, నిజంగా పౌలులో ఆత్మలేని ఉంటే ఆ మాట అనడిస్తాడా దేవుడు? ఖచ్చితంగా వివాహం చేసుకోవాలి అనేటువంటి కోణంలో దేవుడు మాట్లాడుండేవాడు. కానీ అక్కడ ఏమంటున్నాడు, మీరు ఒకవేళ చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి, కానీ చేసుకోకుండాకపోతే చాలా మేలు. 26వ వచనం కూడా చూస్తే, 26వ వచనం మనం చూడగలిగితే, ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఉండుట మేలని తలంచుచున్నాను. అంటే నువ్వు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో ఉండటం మేలు. భార్య కలిగి ఉంటే భార్య కలిగి ఉన్నట్టుగా ఉండు, లేకుంటే లేనట్టుగానే ఉండు. కానీ లేని నువ్వు భార్య కావాలి అనే ప్రయత్నం చేయకు. ఇది నా అభిప్రాయం. అది మీ అభిప్రాయం, అది మీరు ఎలా చేస్తారనేది మీ ఇష్టం. కానీ ఇది ఖచ్చితంగా అందులో దేవుని చిత్త ప్రకారం నిజంగా అన్ని ఆత్మలు అందులోనే ఉన్నాయన్నప్పుడు ఈ మాట అనడానికి అవకాశం ఉంటుందా? లేదు. ఖచ్చితంగా మీరు చేసుకుంటేనే మీలో నుంచి ఈ లోకంలోనికి ఆత్మలు అనేవి రావాలి అన్నటువంటి విషయాన్ని చెప్పాలి. కాబట్టి దేవుడు అలాంటి మాట ఏం చెప్పట్లేడు. చేసుకున్నా చేసుకోకపోయినా మీరు కొన్ని సందర్భాలు అంటాడు, గొడ్రాలే ధన్యురాలు అంటాడు, పిల్లలు కననిదే ఏమంటున్నాడు ధన్యురాలు అంటాడు. మరి ఇంతకీ పిల్లలు కనాలని దేవుని సంకల్పం అయితే పిల్లలు కనలను ఎందుకు ధన్యులు అంటున్నారు అని అంటే, పిల్లలు కంటే ఒకవేళ తల్లి తండ్రి ద్వారా వస్తే వారికి ఆత్మను ప్రవేశపెడతాను, ఒకవేళ వివాహం చేసుకోకపోయినా గొడ్రాలుగా ఉన్నా ఒకవేళ వాళ్ళలో ఆత్మలు ఆగిపోయాను అనుకుంటానికి వీల్లేదు. కలుసుకొని ఇద్దరు కలిసి ఒకవేళ ఉంటే గనక దేవుడు వారికి ఎవరిని అనుగ్రహిస్తాడు? ఆత్మను. ఒకవేళ విడిగా ఉంటే ఏ అవసరత లేదు. కాబట్టి ఈ రకంగా చేస్తున్నాడు కాబట్టి ఆత్మలు ఆగిపోయానడానికి అవకాశమే లేదు. ఎవరు దాంపత్యంలోకి వెళతారు వారికి దేవుడు ఏం చేస్తున్నాడు? గర్భఫలాన్ని బహుమానంగా ఇస్తున్నాడు. ఇక చివరగా మనం పరిశీలిస్తే, రూల్ ప్రకారం మనం ఆలోచిస్తే భార్య భర్తలు, ఇది ధర్మం, భార్య భర్తలు. మరి భార్య భర్తలు కాకుండా భార్యేతర భర్తేతర సంబంధం కోరుకున్న వాళ్ళు కూడా పిల్లలు పుడుతున్నారు లేదా? అవునా కదా, పిల్లలు పుడుతున్నారు లేదా? ఇప్పుడు అలా పిల్లలు పుడుతున్నప్పుడు దేవుడు ఇంత గర్భఫలాన్ని దేవుడు ఇస్తున్నాడా ఇంకెవరన్నా ఇస్తున్నారా? మరి అలాంటి వారు కూడా ఎవరు ఇస్తున్నారు? దేవుడే ఇస్తున్నాడు. అవునా కదా? ఎందుకు అనంటే, భార్య లేదా భర్త ఇద్దరు కట్టుబడి ఉండాలనేది నియమం. కానీ నువ్వు ఏ స్త్రీ దగ్గరికి వెళ్ళినా ఏ పురుషుని దగ్గరికి వెళ్ళినా దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? గర్భాన్ని తెరుస్తాడు. అవునా కదా, తెరుస్తాడు. ఇప్పుడు అలా తెరిచాడు అనుకోండి, ఒకవేళ తెరవలేదు అనుకోండి, తెరిస్తే ఎలా ఉంటుంది? తెరవలేదే ఎలా ఉంటుంది అంటే, తెరవలేదు అనుకోండి, తెరవడు రూల్ కాదు కాబట్టి తెరవను అన్నాడు అనుకోండి, మనుషులు అంతే అయిపోతారు ఇక, విచ్చలు విడతానికి అలవాటుపడతారు. అవునా కదా? ఎందుకు, పోయినా పర్వాలేదు, ఎవరితో వెళ్ళినా పర్వాలేదు, మనకు పిల్లలు పుట్టరటాలి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? స్త్రీ ధర్మము పురుషుని ధర్మం ప్రకారము ఎవరు కలుసుకున్న వారికి ఏం చేస్తున్నాడు? వివాహం అయినా కాకపోయినా. ఇంకొంతమంది వివాహం కాకముందే, రూల్ రాకముందే, ఇప్పుడు వివాహంలోనికి వచ్చిన తర్వాత రూల్ ఉంది, భార్య భర్తను కాకుండా ఇంకొకరు ఆశించిన, భర్త భార్యను కాకుండా ఇంకొకరు ఆశించిన, అది రూల్ అతిక్రమం. అసలు రూల్లోనికి రాని వాళ్ళు ఎవరు?
అన్నట్టు వివాహం ఇంకా చేసుకొని వాళ్ళు. మరి వాళ్ళు కూడా తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా ఇస్తున్నారు లేదా? ఒకవేళ అప్పుడు పిల్లలు పుట్టరు అనుకోండి, రూల్ లేదు కాబట్టి పిల్లలు పుట్టరు అన్నప్పుడు ఇంకెలా రిసిపోతారు వాళ్ళు. కాబట్టి ఒకవేళ రూల్ను అతిక్రమిస్తే పిల్లల్ని ఇవ్వద్దు అని అంటే, మరి రూల్ అతిక్రమిస్తే పిల్లల్ని ఇవ్వద్దు అంటే అందరూ కూడా విచ్చలు పెడతానికి అలవాటు పడతారు. ఎందుకంటే ఏ భయం లేదు కదా, ఏ భయం లేకుండా ఏం చేస్తారు, తప్పుకు అలవాటు పడతారు. మరి ఇప్పుడు ఈ రకంగా చూస్తే ఒక పురుషుడు ఉన్నాడు, ఒక పురుషుడు తన భార్యను కాకుండా ఇంకొక స్త్రీని ఆశించి ఆమె ద్వారా పిల్లలు కన్నాడు అనుకోండి, ఇప్పుడు దేవుడు నిర్ణయించినట్ట అట్లా, అదే కదా దేవుడు నిర్ణయించినట్ట. ఎందుకంటే నువ్వు నీ తండ్రిలో ఉండాలి, ఆత్మ, ఆ ఆత్మ మళ్ళీ నీ భార్యది కాకుండా ఇంకొక స్త్రీ నుంచి రావాలి, ఆ ఆత్మ అలా విభాగించబడాలని దేవుడు కోరుకుంటున్నాడా? అది పాపమో కదా, పాపమే కదా. పెళ్ళి కాకుండా కానీ పెళ్ళి అయినా కానీ వేరొకరితో సంబంధం పెట్టుకోవడం అది పాపమే. అయినా గర్భాన్ని ఇస్తున్నాడు, కారణం ఏంటి తెలుసా? కారణం ఏంటంటే ఇక్కడ మాత్రం వారిద్దరి విషయంలో మాత్రం ఇది విరుద్ధము, ఇది ధర్మము అని కనబడుతుంది. కానీ ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి అది నువ్వు రూల్కు అతిక్రమించి నువ్వు పాపం చేస్తున్నావు కానీ బిడ్డకు సంబంధం లేదు, ఆ ఆత్మకు సంబంధం లేదు. ఆత్మ మాత్రం ఎలా జన్మిస్తున్నాడు దేవుడు అని అంటే, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టిస్తున్నాడు, పాపము లేని వారిగా పుట్టిస్తున్నాడు. కారణం ఏంటంటే తప్పు చేసి పిల్లల్ని కంటున్నప్పటికి కూడా ఆ ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి అందులో పాపం లేదు. శరీర ప్రకారంగా వీరు ధర్మాన్ని మీరి వీళ్ళు పాపం చేస్తున్నారు, కానీ గర్భము తెరిచి గర్భములోనికి ఆత్మను ప్రవేశపెట్టిన దేవుడు ఆత్మని పరిశుద్ధంగానే, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే యథార్థవంతుడిగానే ఈ లోకంలోనికి పంపిస్తున్నాడు. ఇంకా కొన్ని కొన్ని సందర్భాల్లో మనం పరిశీలన చేయగలిగితే, సంసోను అనే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, సంసోను తల్లిదండ్రులకు పిల్లలు లేరు, కానీ దేవుడు ఏం చేశాడు అని అంటే, నేను మీకు సంతానం ఇస్తాను, ఒక సంతానం, కాబట్టి ఆ సంతానం నా కోసం పెంచాలని ఒక మనిషిని ఏర్పరచుకున్నాడు, ఒక సౌలు ఏర్పరచుకున్నాడు, ఒక దావీదుని ఏర్పరచుకున్నాడు, అవునా కదా, ఒక సమయంలో ఏర్పరచుకున్నాడు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో ఎలా ఉన్నారు వాళ్ళు, దేవుడు ఏర్పరచుకున్న సాధనంగా ఉన్నారా లేదా అనంటే, ఈ సమయానికి ఈయన కావాలి అని దేవుడు అనుకున్నాడు కనుక ఆత్మని వారిలోనికి ప్రవేశపెడుతున్నాడు. ఇది ఎలాంటిది అన్నప్పుడు, ఒక ఇల్లు కడుతున్నాం, నాలుగు మూలలు ఇల్లు కడుతున్నప్పుడు ఒక మూల దగ్గర వరకు రాకపోయిన రానంత వరకు మనం ఇటుకని ఏ రకంగా పేర్చుకుంటూ పోయినా కానీ ఏం జరుగుతుంది, గోడ కంప్లీట్ అవుతుంది. కానీ మూల దగ్గరకు వచ్చినప్పుడు ఈ మూలను ఈ మూలను కలిపేది ఎలా ఉండాలి అనంటే, ఆ ఇటుకని సెలెక్ట్ చేస్తాం. ఏం చేస్తాం? ఆ ఇటుకని సెలెక్ట్ చేస్తాం. కొన్నిసార్లు కట్ చేస్తాం అవునా కదా, సగం కట్ చేస్తాం, చిన్న ముక్క కట్ చేస్తాం, ఒక్కోసారి కొద్దిగా తక్కువ కూడా కట్ చేస్తాం. అంటే అది ప్రత్యేకమైనది, ఏర్పరచబడినదా లేదా? అన్ని ఇటుకలు ఇటుకలే, కానీ వాటిలో ఉన్నటువంటి ప్రత్యేకత. అందుకోసం చాలామంది విషయంలో గర్భంలో నిన్ను నేను ఏర్పరచుకున్నాను, రూపించక ముందే నిన్ను ఎన్నుకున్నాను అన్నటువంటి మాటలు కనబడుతుంటాయి. కాబట్టి అలాంటి సందర్భాల్లో దీన్ని బట్టి ఎలా అర్థం చేసుకోవాలి అనంటే, దేవుడు పలాని ఈ ఆత్మ అక్కడికి వెళ్ళాలి, ఈ ఆత్మ ఇక్కడ ఈ స్థలంలో అవసరత ఉంది అన్నప్పుడు అక్కడక్కడక్కడ ఏం జరుగుతుంది, కొన్ని ఆత్మలు అలా ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి దీని అంతటిని బట్టి మనం ఆలోచిస్తే బైబిల్ అంతట్లో ఆత్మలకు తండ్రి ఒకడున్నాడు, ఆత్మలు ఎన్నో ఉన్నాయి, అలాగే శరీర సంబంధులైన తండ్రులు అనేకులు ఉన్నారు, కానీ ఆత్మకు తండ్రి మాత్రం ఒక్కడే. ఆత్మకు తల్లి లేదు కానీ శరీరాలకి. ఇప్పుడు ఒకవేళ అనుకున్నాం అనుకోండి, మనం తండ్రిలో ఉన్నాము అనుకోండి, ఆత్మ ఇప్పుడు ఆటోమేటిక్గా ఆత్మకి తల్లి ఉందా లేదా? ఆత్మకు కూడా ఏమున్నట్టు తల్లి ఉన్నట్టే. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తే ఆత్మకి తండ్రులు ఉన్నారు, ఆత్మకి తల్లులు ఉన్నారు అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు ఆత్మలకి అని ఒప్పుకుందామా, లేదా ఆత్మలన్నింటికీ ఒకే ఒక తండ్రి ఉన్నాడు, ఆయన దేవుడు, ఆయనే ఆత్మకు తండ్రి అని అర్థం చేసుకోవాలనేది మనం లేఖనాలు పరిశీలిస్తే చాలా సులువుగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ
చాలా మందిలో వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మనకు దీన్ని బట్టి చూస్తే కేవలం యేసుక్రీస్తు ప్రభువారు యోసేపు యొక్క అవసరత లేకుండా వచ్చాడు కాబట్టి అలా ఆత్మ ప్రవేశపెట్టింది అని అనుకుంటున్నాం మనం. మరి ఇప్పుడు మనం కూడా అలాగే ఆత్మ ప్రవేశపెడుతున్నాము అన్నప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తుకి మనకి వ్యత్యాసం ఏంటి అనుకునే అపోహలో కూడా చాలామంది వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు ఎలాగ వచ్చాడో మనము కూడా ఆత్మ అనేది అలాగే ప్రవేశపెడుతున్నాం కదా. అట్ట మనం వేరు యేసుక్రీస్తు వేరు అనొచ్చా? అలా అనొచ్చా? అలా అనొచ్చా అనుకుంటే ఆదాముతో మనల్ని కలుపుకో మనం. ఎందుకంటే ఆదాము కూడా యేసుక్రీస్తు కంటే ముందే ఆత్మగా వచ్చినవాడు శరీరంలోనికి. అవునా కదా, ఆత్మగా వచ్చినవాడు ఎవరు ముందు? యేసుక్రీస్తు కంటే ముందే ఆత్మ అవ్వలోనికి వచ్చిందా లేదా? వచ్చింది. మరి వాళ్ళిద్దరికి తల్లిదండ్రులు ఉన్నారా? కనీసం తల్లి అయినా ఉందా? లేదు కదా. మరి ఇప్పుడు వాళ్ళ జన్మ ఇంకా యేసుక్రీస్తు కంటే గొప్పది కదా. మరి అప్పుడు నీ ప్రకారం మన సందేహం ఏంటి? మనము ఆ దేవుని దగ్గర నుంచి వచ్చి యేసుక్రీస్తు దేవుని దగ్గర నుంచి వస్తే అవునా కదా మనకు ఆయనకు గొప్పతనం ఏముంది అని మనం అనుకుంటే ఇక్కడ ఒకటే తేడా ఏంటంటే, ఆయన శరీరము తండ్రిలో నుంచి రాలేదు అనేందుకు మాత్రమే కన్యక, మిగతాదంతా అందరికీ ఒకటే. ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఆయన మనకంటే గొప్పవాడు ఎందుకు అంటే, ఆయన దేవుని దగ్గర నుంచి వచ్చాడు అన్నప్పుడు ఒకవేళ అలా అనుకుంటే ఆదాము గొప్పవాడే, అవ్వ గొప్పది. ఎందుకంటే కనీసం యేసుక్రీస్తుకైన శరీర నిర్మాణం కొరకు ఎవరు కావాలి? స్త్రీ కావాలి. అవును కదా, స్త్రీ కావాలి. మరి అటప్పుడు ఆదాముకి కానీ అవ్వకి కానీ ఇంకా ఎవరి అవసరత లేదు. మరి అటప్పుడు యేసుక్రీస్తు కానీ గొప్పవాడని ఒప్పుకోవచ్చాను? లేదు. ఇప్పుడు మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆదాము నుంచి నేటి వరకు ఉన్న వాళ్ళందరూ కూడా, అందులో యేసుక్రీస్తు కూడా ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని దగ్గర నుంచి వచ్చాడు. కాకపోతే ఇక్కడ ఉన్న వ్యత్యాసం ఒక్కటే, మనుషులందరికీ ఆయనకున్న వ్యత్యాసం ఏంటంటే, మనుషులమైన మనము ఆదాములో మన శరీరాలు విభాగించబడుతూ పురుషుని నుండి స్త్రీ నుంచి, స్త్రీలో నుంచి మనం లోకంలోనికి వచ్చాం. కానీ ఆదాము యొక్క శరీరంలో ఎవరు లేరు అన్నట్టు, శరీరం నుంచి విభాగించబడలేదు. శరీరంలో ఎవరు లేరు కానీ శరీరం నుంచి విభాగించబడుతూ వస్తున్నాం కదా మనం అందరం కూడా. అలాంటప్పుడు ఆదాము శరీరంలో ఎవరు లేరు? యేసుక్రీస్తు లేడు గనక ఏ తండ్రి అవసరత ఆయనకు? శరీర అవసరత, వీర్యకర్మ యొక్క అవసరత లేదు. అందుకు ఆయన ప్రత్యేకత, ఆయన జ్యేష్ఠుడు, అందరికంటే ముందుగా ఉన్నవాడు అనడానికి ఎవరిని ఏర్పరచుకున్నాడు? కన్యకని ఏర్పరచుకున్నాడు. అంతేగాని అందరం కూడా ఎక్కడి నుంచి వస్తున్నాం? దేవుని దగ్గర నుంచే మనము ఉనికి కలిగి ఈ లోకంలోనికి వస్తున్నాం. కాబట్టి దీన్ని బట్టి మనము ఇందులో ఉన్నామంటే వీటన్నింటి కూడా మన సమాధానం చెప్పాలి. ఆత్మలకు తండ్రులు ఉన్నారని ఒప్పుకోవాలి, తల్లులు ఉన్నారని ఒప్పుకోవాలి. నిజంగా శుక్రకాలం నుంచి మనం వచ్చాము అనే అర్థం వస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రుల ద్వారా ఒకే ఒక అవకాశం ఏంది? శుక్రకాలం అన్నప్పుడు శుక్రకణాల్లో కూడా ఏముందని ఒప్పుకోవాలి? ఆత్మలు ఉన్నాయని ఒప్పుకోవాలి. నేల రాలిన వాటన్నిటినీ ఆత్మలను ఒప్పుకోవాలి. అందులో కూడా ఉన్న వాటన్నిటికి పరలోకం ఉందని ఒప్పుకోవాలి. అవును కదా. కలయిక కాకుండా ఎన్ని ఆత్మలు ఎన్ని ఉంటాయి? లక్షల కోట్లు. వాటన్నిటికీ ఏముందని ఒప్పుకోవాలి? ఆత్మ ఉందని ఒప్పుకోవాలి. పుట్టిన వాటన్నిటికీ ఏముందని ఒప్పుకోవాలి? ఆ ఆత్మ ఉందని ఒప్పుకోవాలి. అలాగే మనం ఒకవేళ గర్భఫలం అనేది మనలో ఉండి మనలో నుంచి వచ్చినప్పుడు అది బహుమానం కాదు. అది దేవుడు తన నుంచి ఇస్తున్నాడు కాబట్టి అది బహుమానంగా మారుతుంది. తనిచ్చే గిఫ్ట్ అది, అంతే కదా. మన నుంచి మనకిచ్చే అది గిఫ్ట్ ఎలా అవుతుంది? కాబట్టి ఈ రకంగా మనం ఆలోచిస్తే ఈరోజు వివాహం చేసుకునే వాళ్ళు సైతం కులాన్ని వెతుకుతున్నారు అని అంటే కారణం ఏంటి? కులాన్ని వెతుకుతున్నారంటే ఇప్పుడు ఈ అమ్మాయినే చేసుకోవాలి, ఈ కులంలో చేసుకోవాలని వెళ్తున్నారు కదా. మిగిలిన వాళ్ళు చేసుకుంటారా? చేసుకోరు. అంటే మీరు కులాన్ని పట్టించుకోండి అని దేవుడు చెప్పాడా? కుల ప్రకారం వెళ్ళండి అని చెప్పాడా దేవుడు? చెప్పనప్పుడు ఇంకొక స్త్రీని కానీ ఇంకొక పురుషుని కానీ ఎందుకు చేసుకోవట్లేరు? అవునా కదా. మరి ఇప్పుడు ఆ ఆత్మలు అనేవి అందులోనే ఉండి ఉంటే అంటే కుల ప్రకారమే వీళ్ళందరూ కూడా విభాగించబడుతూ వస్తున్నారా? అవునా కదా. అలాగే వ్యభిచారం అందు మరి చాలామంది పిల్లలు కంటున్నారు. పెళ్ళి కాకుండా కూడా పిల్లలు కంటున్నారు.
అవునా కదా, వాళ్ళకు రూల్ లేకపోయిన పిల్లలు కంటున్నారు, మరి వాళ్ళందరికీ ఎవరు ఇస్తున్నారు గర్భఫలాన్ని? అవునా కదా, అందరికీ ఇచ్చేది దేవుడే. కాకపోతే అది రూల్ అతిక్రమించి వీళ్ళు పాపములో కనబడుతున్నారు, వాళ్ళేమో వివాహములో పాపము లేకుండా కనబడుతున్నారు, కానీ పుట్టబోయే పిల్లలు ఇద్దరు కూడా దేవుడి నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరికీ పాపము లేకుండానే ఈ లోకంలో పుడుతున్నారు. అతిక్రమించిన రూల్లోనికి రాకపోయినా రూల్లోనికి వచ్చి పిల్లలు కంటున్నా కానీ దేవుని వలనే. కాబట్టి ఈ రకంగా ఎవరైనా సరే భూమి మీద ఆత్మలుగా ఈ లోకంలోనికి దేవుని దగ్గర నుంచే వస్తున్నాం. అందుకోసమే యెహోవా నీవే నా భాగము అని కీర్తన 119 కనబడుతుంది. కాబట్టి దీన్ని బట్టి మనమందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన శరీరాలందరికీ మరి మూలము తండ్రిగా ఆదాము కనబడుతుండొచ్చేమో కానీ ఆత్మలు మాత్రం అందరికీ ఈ లోకంలోనికి పంపిస్తున్నప్పుడే దేవుడే బహుమానముగా ఒక్కొక్కరికి ఇస్తూ వస్తున్నాడు. కాబట్టి ఇది శరీరంలో ఉన్నవి ఆత్మల శరీరాల అనంటే శరీరం నుంచి శరీరమే వస్తుంది, ఆత్మ నుండి ఆత్మే వస్తుంది. ఆత్మ అయిన దేవుడి నుంచి ఆత్మ విభాగించబడుతుంది, శరీర సంబంధులైన తండ్రుల నుంచి శరీరమే విభజించబడుతుంది. కాకపోతే శరీరానికి మూలం తండ్రి, ప్రాణానికి మూలం తల్లి, ఆత్మకు మూలం దేవుడు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు పురాళ్ళవారికి ప్రాణం అవసరత ఏర్పడింది, శరీరం అవసరత ఏర్పడింది అన్నప్పుడు ఒక స్త్రీ అవసరత ఏర్పడింది అంతేగాని ఆయన మాత్రమే గొప్పవాడు అనటానికి లేదు. ఆయన అందరికంటే శ్రేష్ఠుడు అని చెప్పొచ్చు, ఆయన మాత్రమే అని చెప్పకూడదు. ఆయన అందరికంటే గొప్పవాడు ఆయన మాత్రమే అని చెప్పకూడదు. ఎందుకంటే మనం కూడా అలాగే వచ్చాము, మనం కూడా అలాగే బతకాలనేది దేవుని చిత్తం. కాకపోతే యేసుక్రీస్తు ద్వారా సమస్తం కలిగించాడు కనుక శ్రేష్ఠుడు, ఈయన ఎంత గొప్ప శ్రేష్ఠుడు అనే మాట కనబడుతుంది కదా. ఎందుకంటే ఆయన ద్వారా చేయించాలనుకున్నాడు ఈ సంకల్పం అంతటిని బట్టి అన్నప్పుడు, ఆ సంకల్పాన్ని బట్టి చూస్తే మాత్రం ఆయన మనందరికంటే గొప్పవాడుగా ఉన్నాడు, కానీ మనల్ని కూడా దేవుడు పిల్లలుగా అలా ఆ రకంగానే ఈ లోకంలోనికి పంపిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామములో ఈ రాత్రికాల సమయంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆత్మ ఏ విధంగా వస్తుంది అన్నటువంటి విషయాన్ని మేము పరిశీలన చేసి ఉండగా విన్నటువంటి మాటలను బట్టి మా ఆత్మలన్నింటికీ తండ్రివైన దేవా, మరి మీరు మాత్రమే మమ్మల్ని కంటున్నారని, మీరు మాత్రమే మమ్మల్ని మరి ఈ లోకంలోనికి పంపించారని ఎరిగి మా శరీరములు తల్లి గర్భంలో నిర్మిస్తూ ఆ శరీరానికి ప్రాణమును, ప్రాణంలోనికి ఆత్మను అనుగ్రహించి మమ్మల్ని లోకానికి పంపించారని గుర్తెరిగి జీవించడానికి కృపను అనుగ్రహించమని ఈ ప్రార్థనను మా పరమ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామంలో అడిగిన పరమ తండ్రి, ఆమేన్.